ఎవరైతే అన్యాయాలకు గురైందో ఎస్సీ ఎస్టీ కమిషను ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా అంతే అన్యాయం గురైందని చెప్పక తప్పదు. ఎందుకనంటే 2003లో ఏర్పడినటువంటి కమిషను 2009 డిసెంబర్ నాటి వరకు ఈ యొక్క సమైక్య రాష్ట్రంలో పనిచేసింది. ఏ ఒక్కరు కూడా చైర్మన్ పదవి కానీ ఏ ఒక్కరికి అందులో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులను కానీ తెలంగాణ ప్రాంతం వాళ్ళకి ఇవ్వలేదు. ఒక సభ్యునికి మాత్రమే 10-15 సంవత్సరాలలో తెలంగాణ వాడికి ఏకైక ఒకే సభ్యుని నియమించింది సమైక్య రాష్ట్రం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 2018 జనవరి 2 గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తలకు గుర్తింపునిస్తూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తలను ఈ యొక్క కమిషన్ చైర్మన్గా సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఈ కమిషన్కు 2 పదవులు చాలా ఇంపార్టెంట్ పదవులు, ఒకటి చైర్మన్, రెండవది సెక్రటరీ. ఈ 2 కీలక పదవులు కూడా సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులకే సమైక్య రాష్ట్రంలో కట్టబెట్టారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కమిషన్ ఏర్పాటైన తర్వాత ఈ యొక్క కమిషన్ ఆఫీసును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమైక్య రాష్ట్రంలో నాంపల్లి దగ్గర ఉండేటువంటి ఒక ఆఫీస్ కార్యాలయం ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్ అంటే అది చూడటానికి నిజంగా కూడా దళితుల ఆత్మగౌరవం కించపరిచే విధంగా ఉండేది. నేను చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవం పెంచడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నాం, దళితుల ఆత్మగౌరవం పెంచడానికి ఆత్మవిశ్వాసం పెంచడానికి కళ్యాణ లక్ష్మి 3 ఎకరాల భూమి ఇస్తా ఉన్నాం. ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక మోడల్గా ఉన్నటువంటి సందర్భంలో మనం ఖచ్చితంగా కమిషన్ ఆఫీస్ కూడా ఒక దళితులకు విశ్వాసం కలిగించే విధంగా ఉండాలని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడ మంచి ఆఫీస్ దొరికితే అక్కడనే తీసుకోండి అని చెప్పిన సందర్భంలో ఈరోజు పరిశ్రమల భవన్లో 12,000 SFT తోని దాదాపుగా 12,000 SFT తోని ఈరోజు ఎస్ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క కమిషన్ కార్యాలయం అంటేనే దళితుల ఆత్మగౌరవానికి పెంచే విధంగా ఒక ప్రతీకగా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ కమిషన్ ఆఫీస్ అంటే దళితుల ఆత్మగౌరవం పెంచడానికి, దళితులలో ఆత్మవిశ్వాసం పెంచడానికి, దళితుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఈ కమిషను ఒక కార్పొరేట్ స్థాయిలో ఇలా మేము దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. దానికి దాదాపుగా 1 కోటి రూపాయల పైగా అమౌంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి మిగిలిన కార్పొరేషన్ ఆఫీసులకు దీటుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్ ఉంటుందని, ఇది సమైక్య రాష్ట్రంలో 50 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక పని, కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 నెలల కమిషన్ ఏర్పడిన తర్వాత ఇంత గొప్ప కార్యాలయం నిర్మించుకోవడం ఒక దళితులకు నిజంగా కూడా ఇది ఆత్మగౌరవాన్ని పెంచింది, ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దీనికి కమిషన్ తరఫున, ఈ వర్గాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కమిషన్ ఏర్పడిన తర్వాత దళితుల లోపల ఒక నూతన ఉత్తేజం ఏర్పడ్డది, ఒక నూతన విశ్వాసం ఏర్పడ్డది, ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మవిశ్వాసం దళితుల లోపల పెరిగింది. ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ అట్రాసిటీలు జరిగినా దళితులు చెప్పుకోవడానికి మాకంటూ ఒక కమిషన్ ఉన్నది. ఆ కమిషన్ తరఫున మాకు న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం చేయడానికి ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గాల తరఫున మాకు ముఖ్యమంత్రి గారు ఇక్కడ గొప్ప అవకాశం ఇచ్చిండు. దళితుల ఆత్మగౌరవం పెంచడానికి, వారి గుండెల్లో వారి మనసుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి వెళ్ళవేళలా ఎప్పుడైనా మేము వర్గాల కోసం పనిచేస్తాం, ఎక్కడ అన్యాయం జరిగిన వాళ్ళ కోసమే మేము పనిచేస్తాం అనేసి, ఎక్కడ మీకు అన్యాయం జరిగినా హైదరాబాద్ నడిబొడ్డులో మీకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎల్లవేళ మీకోసమే పనిచేస్తుంది, ఒక చిన్న టెలిఫోన్ చేసిన, ఒక ఎస్ఎంఎస్ చేసిన మీ ఆత్మగౌరవం ఎక్కడ కూడా తగ్గకుండా మీకోసమే ఈ కమిషన్ పనిచేస్తుంది అనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు చైర్మన్గా కాకుండా ఈరోజు కేవలం ఈ వర్గాలకు ఒక సేవకుడిగా పనిచేయడానికి అంకిత భావంతో నేను పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఏదైతే బాధ తప్పేర్పిండో ఖచ్చితంగా ఈ వర్గాలకు న్యాయం జరిగే విధంగా, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఆత్మగౌరవం పెంచే విధంగా మేము పనిచేస్తామనేసి కూడా వచ్చినటువంటి గౌరవ మంత్రులకు, కార్పొరేషన్
చైర్మన్లకు శాసనసభ్యులకు అందరికీ కూడా కమిషన్ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ.